ఎస్ కొద్ది రోజుల క్రితం రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో అనేది ఎంత దుమారాన్ని రేపింది సోషల్ మీడియా వ్యాప్తంగా దీన్ని అందరూ విభేదించిన వాళ్ళే ఎక్కువ రష్మికాకి సపోర్ట్ చేసిన వాళ్ళే ఎక్కువ దీని మీద కేంద్రం కూడా ఈ ఎలాంటి డీప్ ఫేక్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీని మీద నిఘూ పెట్టాలి ఎలాంటి పాల్పడే చర్యలకు పాల్పడే వారందరి మీద కూడా చట్టరిచ్చే కఠిన ఆ చట్టాలు అమలు చేయాలి అని చెప్పేసి సో ఈ రకమైన జరుగుతున్న సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే హీరోయిన్లకు సంబంధించి ఆ విధంగా జరుగుతుంటే హీరోలకు సంబంధించి రకరకాల ఊహాగానాలు వార్తలు వాళ్ళ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలాగా కూడా వస్తూ ఉంటాయి సరే అంటే హీరోయిన్లు అంటే వాళ్ళకు సంబంధించిన గ్లామర్ను ఆ విధంగా ఒక నీచమైన స్థితిలో డీప్ ఫేక్ వీడియోల తరహా రూపంలో ఆ ఫేసులను మార్చేసి వేరే వేరే వాళ్ళ బాడీలకి హీరోయిన్ల ఫేసులు అతికిచ్చి ఈ రకమైన కార్యాచరణ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది దాని మీద చట్టపరమైన చర్యలు కూడా చాలా వరకు కూడా తీసుకుంటుంది ఈసారి ఆ ఇష్యూ అనేది సీరియస్ అయింది అయితే హీరోల మీద వచ్చే నెగిటివ్ ప్రచారం అనేది కట్టడి చేయటం అనేది చాలా తలనొప్పిగా హీరోలకు చాలా తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు నిజానికి పుష్ప వన్ సినిమా తర్వాత నేషనల్ వైడ్ పన్నీకి వచ్చిన రీచ్ ఆ తర్వాత ఆ సినిమాకు ఆయన నేషనల్ అవార్డు గెలుచుకోవటం అంతా కూడా కంప్లీట్గా తను అనుకుని అంటే ఏదైతే తాను అనుకున్నాడు ఒక కమర్షియల్ సినిమా ద్వారానే నేను అవార్డు సాధిస్తాను అని చెప్పేసి తొలి నుంచి బన్నీ చెప్పిన మీద తాను అనుకున్న విధంగానే కష్టపడ్డాడు అవార్డు కూడా రావడం జరిగింది ఆ తర్వాత నేషనల్ అవార్డు బన్నీకి వచ్చిన ఇదైతే ఉందో ఆ రీచ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా అతని బ్రాండ్ వాల్యూ అనేది సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉంది తాజాగా బన్నీకి సంబంధించిన ఆ బ్రాండ్ వాల్యూ అనేది రోజుకి ఆరు కోట్లుగా అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది ఒక సినిమా అంటే ఒక ప్రోడక్ట్కి సంబంధించి తను యాడ్ చేయాలంటే ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తే ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు మాత్రమే టైం ఇస్తూ ఉంటారు ఆ వర్కింగ్ అవర్స్లోనే తనకు సంబంధించిన బ్రాండ్ ఎండర్స్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆరు కోట్లు చెల్లించి తనతో షూటింగ్ చేసుకోవచ్చు ఫోటో షూట్లు చేసుకోవచ్చు సో ఈ రకంగా గత రెండేళ్ళు చూసుకుంటే గత రెండేళ్ల క్రితం ముప్పై ఐదు లక్షల వరకు కూడా బన్నీ బ్రాండ్ వాల్యూ ఉండేది అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఆరు కోట్ల వరకు కూడా రీచ్ అయ్యాడంటే కనుక ఇదంతా బన్నీ వెనక పడ్డ కష్టానికి ప్రతిరూపమైన చెప్పుకోవచ్చు కేవలం సినిమాల ద్వారానే కాకుండా బ్రాండ్స్ సంబంధించి తన క్రేజ్ను ఎప్పటికప్పుడు పెంచుకోవడం సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ను పెంచుకోవడం ద్వారా ఈ రకమైన బ్రాండ్ ఇమేజ్ను మిగతా టాలీవుడ్ హీరోలందరిలో కంటే కూడా బన్నీ ఈ విషయంలో చాలా ముందున్నాడని చెప్పుకోవచ్చు సేమ్ టైం అంటే ఇది ఎంతవరకు నిజం నిజానికి చాలామంది బాలీవుడ్ నటీనటులు ఈ విషయంలో చాలా ఎక్కువగా ఫార్వర్డెడ్గా ఉంటారు అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు కానీ అలాగే కేవలం నటీనటులే కాకుండా క్రికెటర్స్ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు బాలీవుడ్ హీరోల విషయానికి వస్తే అక్షయ్ కుమారు రణవీర్ సింగ్ హృతిక్ రోషను ఇలాంటి వాళ్ళకి చాలా క్రేజ్ ఎక్కువ కదా సో అలాంటి వాళ్ళు సరసన బన్నీకి ఎలా ప్రాముఖ్యత వస్తుంది అంత సీన్ బన్నీకి ఉందా అని చెప్పి మాట్లాడే ప్రచారం కూడా జరుగుతుంది అంటే మన దగ్గర ప్ర ఎక్కువగా చూసుకోవాలంటే కనుక మన నటుడు తెలుగు నటుడు నేషనల్ వైడ్ ఈ స్థాయికి ఎదిగాడు అని చెప్పేసి సంతోషం చేసే సంతోషించే వాళ్ళకంటే కూడా ఎందుకు అంటే బన్నీ చేస్తున్నవన్నీ ప్రచారం జరుగుతున్న ప్రచారం అంటే నిజమేనా అని మాట్లాడి నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు మేబీ బన్నీకి సంబంధించి ఏ విషయం వచ్చినా సరే ఈ రకమైన మిక్స్డ్ ప్రచారం అనేది చాలా గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎక్కువ జరుగుతుంది అంతకుముందు బన్నీ తన సినిమాలు ఏవో తనకు సంబంధించిన ఏవో చేసుకుంటేవాడు కానీ ఎప్పుడైతే హీరోగా తన రేంజ్ పెరిగిందో సినిమాలు మిగతా హీరోలు అందరికంటే కూడా ఫాలోయింగ్లో కానీ సోషల్ మీడియా క్రేజ్లో కానీ బన్నీ చాలా అడ్వాన్స్డ్గా ఉంటూ వస్తాడు సో ఎప్పుడైతే అది పెరిగిందో కంప్లీట్గా బన్నీ మీద నెగిటివిటీ ఆ సంబంధించిన ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది తాజాగా ఇంకొక ప్రచారం అంటే ఒక చికాకు తెప్పించే ప్రచారం ఇందులో నిజం లేదు అని చెప్పేసి చదవంగానే మనకు అర్థమవుతుంది అదేంటి అంటే కనుక కొద్ది రోజుల క్రితం వరుణ్ తేజ్ వివాహానికి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం వెళ్ళడం జరిగింది అక్కడ మెగా అల్లు కుటుంబాలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ ఈవెంట్ను మూడు నాలుగు రోజుల పాటు అందరూ కూడా పార్టిసిపేషన్ చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళిద్దరు పెళ్లి చేసి వరుణ్ లావణ్య పెళ్లి చేసి తిరిగి రావడం జరిగింది అయితే ఇటలీలో బన్నీ మిగతా హీరోల కంటే కొంచెం పెక్యులర్గా బిహేవ్ చేశాడని స్పెషల్ ట్రీట్మెంట్ కోరుకున్నాడని మిగతా హీరోలకి బౌన్సర్ లేకపోయినా తను వస్తే ఆ ప్రోగ్రామ్కి బౌన్సర్లు కావాలని చెప్పేసి ప్రత్యేకంగా స్పెషల్ ట్రీట్మెంట్ కోసం తాను ఎక్కువగా ఫోర్స్ చేశాడు అన్నట్టుగా కూడా కొన్ని వెబ్సైట్లు ప్రచారాలు చేస్తున్నాయి నిజానికి ఇటలీలో అది ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ అక్కడ కేవలం మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ వాళ్ళ సమక్షంలో జరిగింది అక్కడ ఇండియన్స్ కానీ మిగతా వాళ్ళకి సంబంధించిన అభిమానులు కానీ ఎవరు ఉండరు బౌన్సర్లు అవసరం ఎక్కడ ఉంటుంది ప్రీ రిలీజ్ ఈవెంట్లప్పుడు కానీ కేవలం లేదంటే ఒక షాప్ ఓపెనింగ్లో మన దేశంలో జరిగే కార్యక్రమాలకి మన హీరోలు వస్తారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా వెల్ నోన్ ఫేసెస్ కాబట్టి వాళ్ళని కట్టడి చేయడానికి బౌన్సర్స్ని పెడతారు కేవలం ఒక ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన కార్యక్రమానికి కూడా బన్నీ బౌన్సర్లు కావాల్సినట్టు ఫోర్స్ చేశాడు ఇది బన్నీకున్న యాటిట్యూడ్ ప్రాబ్లం ఈ రకమైన ప్రచారం అంటే ఇది వినడానికి చూడడానికి నమ్మశకంగా లేని దాన్ని బన్నీకి ఆపాదించేసి చాలా నెగిటివ్ ప్రచారం చేయటం అనేది కొన్ని కొన్ని సంస్థలు చేస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని వెబ్సైట్లు చేస్తూ ఉన్నాయి సో అంటే ఒక హీరో ఎదుగుతూ ఉంటే మన తెలుగువాడు ఆ స్థాయికి ఎదిగాడు అని చెప్పేసి సంతోష్పట్నం కంటే కూడా ఎందుకు ఎంత సీన్ ఉందా తనకి అంత రేంజ్ ఉందా తను అంత ఎక్కువగా ఫేక్ ప్రచారం చేసుకుంటున్నాడా ఈ రకమైన డిస్కషన్ అంతా కూడా అనవసరం నిజానికి ఈరోజు టాలీవుడ్ టాలీవుడ్ హీరోలు నేషనల్ వైడ్ ఏ స్థాయిలో ఉన్నారు ఎలాంటి కమాండింగ్ పొజిషన్లో ఉన్నారనేది మనం ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో అందరూ కలిసికట్టుగా ఎవరికి వాళ్లే తమదైన శైలిలో తమ రేంజ్ను పెంచుకునేందుకు టాలీవుడ్ హీరోలు అందరూ కూడా తీవ్రమైన కృషి చేస్తూ వచ్చారు మన స్థాయిని అందుకోవడానికి పక్కనున్న కోలీవుడ్ కానీ తిరిగి తమ స్థాయిని తెచ్చుకోవడానికి బాలీవుడ్ కానీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు గత రెండేళ్ళ నుంచి కూడా ఇలాంటి పరిస్థితుల్లో మన హీరోల మధ్య చిచ్చిపెట్టే విధంగా కూడా వాళ్ళ అభిమానుల మధ్య చిచ్చిపెట్టే విధంగా ఈ రకమైన నెగిటివ్ ప్రచారాలు జరగటం అనేది చాలా బాధాకరమైన విషయంగా చెప్పుకోవాలి బన్నీ గత రెండేళ్లలో తన ఖచ్చితంగా చెప్పుకున్నట్టుగా తన బ్రాండ్ వాల్యూ అనేది పది రెట్లు పెరిగింది సో ఒక తెలుగువాడిగా ఖచ్చితంగా మరింత ఎత్తుకు బన్నీ ఎదగాలి తన పుష్ప టూతో ఇంటర్నేషనల్ వైడ్ కూడా తన మార్కెట్ పెరగాలి అని చెప్పేసి ఆశించాలి కానీ అంతేగాని ఏదో ఒక కాంపిటీషన్ని ఆరోగ్యకరమైన కాంపిటీషన్గా ఉండాల్సిన దాన్ని కూడా నెగిటివ్ వై సైడ్ టర్న్ చేసి సో తన మీద నెగిటివ్ ప్రచారం చేయడం అనేది బన్నీ అభిమానులే కాదు నిజానికి కామన్గా ఎవరైతే సినీ ప్రియులు ఉంటారో ఎవరైతే తెలుగు సినిమాలని ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో బన్నీ రేంజ్ సక్సెస్ని చూసి దాన్ని కుళ్ళుకునేలాగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు నిజానికి ఎప్పుడు తమ హీరోకి సంబంధించిన నెగిటివ్ ప్రచారాన్ని జరిగినా సరే దాన్ని తోసిపుచ్చి అసలు నిజాలను బయట జీవితంలో బన్నీ ఫ్యాన్స్ ఎప్పుడూ ముందుంటారు ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని కూడా వాళ్ళు ఖండిస్తూ కూడా తమ హీరో రేంజ్ పెరగడం పట్ల వాళ్ళందరూ కూడా ఒక ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు